తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. రెండు నెలల నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు జయ. ఆమె బాగా కోలుకున్నారని మాట్లాడుతున్నారని ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా ఇటీవల ప్రకటించింది హాస్పిటల్ యాజమాన్యం. ఇంతలోనే గుండెపోటు రావడంతో తిరిగి ఐసీయూకి తరలించారు. కార్డియాలజిస్టులు పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ప్రకటించింది అపోలో. అమ్మకు గుండెపోటు రావడంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా కోలుకుని మరికొన్ని రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుంది అనుకున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. పార్టీ నేతలు కార్యకర్తలు అమ్మ అభిమానులు పెద్ద ఎత్తున చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అపోలో ఆసుపత్రి వైద్యులు ఏమంటున్నారు, వివరాలేంటి? 70 రోజులుగా అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జయలలితకి ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హార్ట్ అటాక్ వచ్చినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. కూడా నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఏ క్షణమైనా ఆవిడ డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ప్రకటించినటువంటి అపోలో మేనేజ్మెంట్ కి ఇది ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. అలాగే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అమ్మ అభిమానులు కావచ్చు, ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా ఇది ఒక వార్త పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో తమిళనాడు సీఎం జయలలితకి ఒకసారి కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆవిడ ఇమీడియట్ గా ఐసీయూ తరలించామని, స్పెషల్ రూమ్ నుంచి ఐసీయూ తరలించామని చెప్పి డాక్టర్లు ప్రకటించడం జరిగింది. అయితే వారం రోజుల కింద ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ లో పెట్టినటువంటి డాక్టర్లు గత 3 రోజులుగా ఆవిడకి సంబంధించినటువంటి హెల్త్ బాగానే ఉందని చెప్పారు. గత 4 గంటల ప్రాంతంలో కూడా ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి స్పెషలిస్ట్ కూడా ఆవిడ డిశ్చార్జ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పి ప్రకటించారు. అయితే గంట వ్యవధిలోనే ఒకసారిగా సీన్ అంతా మారడంతో ఇప్పుడు అపోలో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అన్నాడీఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో, ఎవరైతే అన్నాడీఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు అమ్మ అభిమానులు ఉన్నారో విషణ వదనాలతో ఉన్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా దీనికి సంబంధించి రావట్లేదు. మామూలుగా ఏది జరిగినా కానీ ట్విట్టర్ లో పోస్ట్ చేసేటువంటి ఏఐడిఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు గత 3 గంటల నుంచి కూడా సైలెంట్ గా ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం చూస్తున్నాం. ఇక తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు హుటాహుటిగా ముంబై నుంచి చెన్నై కూడా బయలుదేరారని సమాచారము. ఆయనతో అంతకు ముందు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. తాను చెన్నైలో జరుగుతున్నటువంటి పరిస్థితిని తనకు వివరించాల్సిందిగా కోరడం జరిగింది. సో ఇప్పటికీ 73 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అలాగే ఆవిడ కూడా కోలుకుందని చెప్పి తర్వాత గత వారం రోజుల కిందటి వరకు పండగ చేసుకున్నటువంటి అభిమానులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బ్యాడ్ న్యూస్ గా అని చెప్పవచ్చు. అయితే ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రానుందన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. అటు డాక్టర్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిపుణులైనటువంటి పల్మనాలజిస్టులు కార్డియాలజిస్టుల సమక్షంలో తమిళనాడు సీఎం జయలలితకి ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పారు. అయితే క్రిటికల్ సీసీలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న సందర్భంగా ఎలాంటి వార్త బయటకు వస్తుందన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఆసుపత్రి వాతావరణంలో నెలకొంది. అలాగే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెన్నైకి రావాల్సిందని కూడా ఆదేశాలు జారీ కావడంతో ఒక్కొక్కరు చెన్నై సిటీకి చేరుకుంటున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేరుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఓవరాల్ గా చూస్తే దాదాపు అపోలో ఆసుపత్రిలో 73 రోజుల నుంచి ఏం జరుగుతుందన్న దానికి సస్పెన్స్ కొనసాగింపుగా ఈ గత 3 గంటలుగా ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా ఆ సస్పెన్స్ ఇంకా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రికి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందా, దీనికి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వస్తుందన్న ఆందోళన అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఉంది. అలాగే ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వస్తుందన్న దానిపై మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డాక్టర్ల నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు అపోలో ఆసుపత్రి బయట దాదాపు చాలా పోలీసులను కూడా అక్కడ మెహరించినటువంటి సందర్భం ఉంది. దాదాపు ఆవిడ చికిత్స తీసుకుంటున్న సందర్భంలోనే 1000 మంది పోలీసులు 1000 మందికి పైగా పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రి ప్రాంతం నుంచి, అంటే దాదాపు 5 గంటల నుంచి ఇప్పటి వరకు ఏదైతే పరిస్థితి ఉందో అక్కడ విభిన్నమైన
దినకర్ అనారోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అన్నాడీఎంకే అధికారులకు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న అపోలో ఆసుపత్రి ఒక ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేసి అమ్మకు అనారోగ్యంగా ఉంది ఒకసారిగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి ఒక అధికారమైనటువంటి ప్రకటన మాత్రమే అపోలో ఆసుపత్రి నుంచి వచ్చింది. అయితే మనం చూస్తున్నాం విజయవాడ ఆసుపత్రి బయట వాతావరణం మాత్రం చాలా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అలాగే హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక కిలోమీటర్ మేర కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు చేరుకున్నారు. గత వారం రోజుల నుంచి పండగ చేసుకుంటున్నటువంటి అభిమానులకు ఏ క్షణమైనా ఆవిడ డిశ్చార్జ్ అవుతుందని చెప్పి ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలకు మాత్రం ఇది ఒక చరాఘాతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక హాస్పిటల్ లోపల దాదాపు సెప్టెంబర్ 22 నుంచి గత వారం రోజుల వరకు ఐసీయూలో ఉన్నటువంటి 2008 రూమ్ లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్ కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఐసీయూకు తరలించి అలాగే ఎవరైతే కార్డియాలజిస్ట్ లో ఉన్నారో ఆ తర్వాత పల్మనాలజిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించి సెప్టిసిమియా అనే డిసీజ్ తో బాధపడుతున్నటువంటి జయలలితకు సింగపూర్ తో పాటు అలాగే ఎయిమ్స్ వైద్యులు కూడా వచ్చి చికిత్స అందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గత 10 రోజుల కిందట కూడా 10 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు 3 సార్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ కూడా ప్రతాప్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఆవిడ కోలుకుంది, ఆవిడ కాన్షియస్ గా ఉంది, ఏ క్షణమైనా కానీ ఆవిడ ప్రకారం ఆవిడ ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పినటువంటి ప్రకటన ఇచ్చి ఇవ్వడంతో అసలు తమిళనాడులో కూడా పండగ వాతావరణం నెలకొన్న సందర్భం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో దాదాపు ఆవిడ శ్వాసకోశకు సంబంధించినటువంటి బాధతో కూడా ఉన్న సందర్భంలో ఆవిడ్ని ఐసీకి తరలించారు. చికిత్స కొనసాగుతుందని కూడా మనకున్నటువంటి సమాచారం. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరు దీనికి సంబంధించి మాట్లాడడం లేదు. అయితే అక్కడ ప్రస్తుతం ఏదైతే ఐసీయూ వార్డు ఉందో ఐసీయూ వార్డుకు సంబంధించినటువంటి వార్డు దగ్గర శశికళతో పాటు అలాగే శీల బాలకృష్ణను అలాగే తమిళనాడు చీఫ్ సెక్రటరీ కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎవరైతే ఐసీ అంటే గతం 72 రోజులుగా చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎవరిని కూడా లోపల పంపించిన ఆసుపత్రి వర్గాలు ఇప్పుడు మాత్రం ఎవరైతే అధికారికమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, శ్రీల బాలకృష్ణ కావచ్చు, శశికళ కావచ్చు, అలాగే రామోహన్ నాయుడు కూడా కావచ్చు. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. అయితే మంత్రులు చేరుకుంటున్నారు, దాదాపు జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, తమిళనాడులో పర్యటిస్తున్నటువంటి కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవుట్ ఇన్ చెన్నైకి రావాల్సిందిగా పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా ఇంటర్నల్ గా వెళ్ళినటువంటి సందర్భం మనకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు రాత్రిలోగా ఏదైనా ప్రకటన వస్తుందా, అమ్మ ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుందా అన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని మాత్రం చెప్పవచ్చు. దినకర్, భారీగా మంత్రులతో పాటు ఈ అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా భారీగా హాస్పిటల్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఈ రాత్రి సమయంలో ఏమైనా జయ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా డాక్టర్లు? ఇది ఏం చెప్పినా కానీ అర్లీగా చెప్పినట్టుంటుంది. ఎందుకంటే దాదాపు 5 గంటల ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అన్నాడీఎంకే అపోలో ఆసుపత్రి వర్గాలు కూడా జయ సీరియస్ గా ఉందన్న సంబంధించిన వివరాన్ని జస్ట్ ఒక 20 నిమిషాల కిందట ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే జయలలిత ఆరోగ్యానికి సంబంధించి కూడా ముందు నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ట్రాక్ చేస్తుంది. ఆరోగ్యం సంబంధించిన అప్డేట్స్ మినిట్ అటు వెళ్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో నుంచి రాజ్నాథ్ సింగ్ గవర్నర్తో మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రకటన ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా ఢిల్లీ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడిన తర్వాత అలాగే ఎయిమ్స్ డాక్టర్లు ఏమన్నా మళ్ళా ఇంకొకసారి ఉటావటను పిలిపిస్తారా, ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ కానటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా అన్నాడీఎంకే నుంచి అధికారికమైనటువంటి ప్రకటన ఏదైనా వస్తుందా, లేకపోతే అపోలో ఆసుపత్రి వైద్యులు ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్ గా చెప్తారా, లేకపోతే ఏదైనా వార్త చెప్తారన్న దానికి మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు అర్ధరాత్రిలోగా దాదాపు 2 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా ఉంది. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎలా చెప్పాలన్న దానికి సంబంధించి కూడా డాక్టర్లు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం కూడా చెన్నై అపోలో ఆసుపత్రిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. అయితే ప్రకటన ఏదొచ్చినా కానీ దానికి సంబంధించి తట్టుకోవడానికి కూడా ఆసుపత్రి బయట కానీ ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా కూడా భారీ బలగాల్ని మోహరించాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఉంది. అందులో భాగంగానే గవర్నర్ ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కానీ అలాగే సెన్సిటివ్ ఏరియాస్ అయితే ఏవైతే ఉన్నాయో కూడా అక్కడ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దానిపైన మాత్రమే ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. దినకర్, జయ ఎప్పుడు కోరుకుంటే తానే స్వయంగా వెళ్ళొచ్చు అనే ప్రకటించడం, యాజమాన్యం ప్రకటించడం జరిగింది. ఈ లోపుగానే గుండెపోటు రావడంపై డాక్టర్లు ఏమైనా స్పందించారా, దానిపై ఏమైనా ప్రత్యేకంగా చెప్పారా?
అంటే దాదాపు 73 రోజుల నుంచి ఈ జైలంతకు సంబంధించి అనారోగ్యంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. అయితే గతంలో పోల్చుకుంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ చివరి వారం వరకు కూడా సిసిలో ఉన్నటువంటి జైలలతను స్పెషల్ వార్డుకు తీసుకొని రావడం మూలంగా, అంటే ఐసీఈ నుంచి సిసిఈ నుంచి స్పెషల్ వార్డుకు తీసుకొని రావడం మూలంగా ఆవిడ బాగానే ఉందన్నటువంటి సంకేతాన్ని డాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. అటు సింగపూర్ నుంచి వచ్చినటువంటి వైద్యులు కానీ లండన్ నుంచి వచ్చినటువంటి వైద్యులు కానీ ఇచ్చిన ట్రీట్మెంట్ మూలంగా ఆవిడ కోలుకుంది అని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా మళ్ళా అపోలోకి సంబంధించినటువంటి వైద్యులు అలాగే అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూడా ప్రకటించారు. ఇదంతా కూడా ఒక వారం రోజులుగా నడుస్తూ ఉంది. అయితే సాయంత్రం ఈ రోజు ఈవినింగ్ 5 o'clock ఒకసారిగా ఆవిడకి గుండె నొప్పి గుండెపోటు రావడంతో సో ఇది పరిస్థితి తారుమారైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఉన్నటువంటి ఐసీకి మార్చిన నేపథ్యంలో డాక్టర్లు ఎవరైతే కీలకమైనటువంటి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళంతా కూడా ఐసీలోనే ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డాక్టర్లు ప్రకటనకు సంబంధించి మేనేజ్మెంట్ తో మాట్లాడిన తర్వాతనే అలాగే ఏం వైద్యులు వస్తారా లేకపోతే ఈ లండన్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి రిచర్డ్ బ్యాలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుంటారా అన్నది మాత్రం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూడాలి ఈ రోజు అర్ధరాత్రి ఏదైనా ప్రకటన వస్తుందన్న దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కళ్యాణ్, అయితే దినకర్ అక్కడ హాస్పిటల్ దగ్గర పరిస్థితి చూస్తే భారీగా పోలీసుల్ని కేంద్ర బలగాలను మోహరించడం అలాగే మంత్రులు గవర్నర్ పిలిపించడం ఇవన్నీ చూసుకుంటే రాత్రి కావడం ప్రకటన రావచ్చు. దీనిపై ఏమన్నా అన్నాడీఎంకే కార్యకర్తలు కానీ అన్నాడీఎంకే వర్గాలు ఏమైనా స్పందించారు? ప్రకటనకు సంబంధించి కూడా అన్నాడీఎంకే ఆసుపత్రి అన్నాడీఎంకే తరపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆవిడ అనారోగ్యానికి సంబంధించి కూడా అన్నాడీఎంకే ట్విట్టర్ లో కూడా దానికి సంబంధించిన ఐటీకి సంబంధించిన నిపుణులు కూడా పెట్టేవారు. అయితే దాదాపు గత 5 hours గా చూడొచ్చు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. అయితే బయట ఉన్నటువంటి వాతావరణం చూస్తే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అమ్మ కోసం ఆసుపత్రి బయటే వేచి ఉంది. అనేక పూజలు చేసినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బాధా తప్పమైనటువంటి హృదయాలు కొద్ది మంది కన్నీరు కారుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అమ్మకు పరిస్థితి విషమించిందా అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూడొచ్చు. అయితే ఏదైనా కానీ డాక్టర్ నుంచి కీలకమైన ప్రకటన వచ్చేంత వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా చెప్పినా కానీ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా మనం భావించవచ్చు. పరిస్థితి అదుపు తప్పుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భావిస్తున్నారు. సో డాక్టర్లు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రకటన చేస్తారన్న దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా మాత్రం సెన్సిటివ్ ఏరియాస్ తో పాటు ఆసుపత్రి చుట్టూ కూడా దాదాపు 1 kilometer మేర ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. గత వారం రోజులుగా అక్కడ ఎలాంటి నిబంధనలు కూడా లేవు. ఫ్రీగా వెళ్లాల్సిన ఫ్రీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం పరిస్థితి చేజారిందని మాత్రం చెప్పుకోవచ్చు మనం. సాయంత్రం అర్ధరాత్రి ప్రకటన వస్తుందా లేకపోతే ఏది చెప్పినా కానీ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కానీ అమ్మ అభిమానులు కూడా ఒక శరాగతమైనటువంటి వార్తగా మనం భావించవచ్చు. అయితే ఇది అధికారికంగా వచ్చేంత వరకు మాత్రం ఏమీ ప్రశ్నించలేనటువంటి స్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే దినకర్, సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటికీ మనకి పరిస్థితి ఆరోగ్యం మెరుగుపడటం కానీ ఏదైనా మనకి డాక్టర్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటారు ఇప్పటి వరకు? అంటే ఒక ప్రకటన రావడం జరిగింది ఒక 1 hour కిందకి సంబంధించి. ఆవిడ కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఐసీసీకి తీసుకెళ్లి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. పల్మనాలజిస్ట్ అలాగే అనుభవజ్ఞులైనటువంటి కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారితో ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఫర్దర్ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇస్తామని చెప్పి అన్నారు. అయితే లోపల జరుగుతున్న పరిస్థితికి గత 70 రోజులుగా లోపల జరుగుతున్న పరిస్థితికి అలాగే బయటకు వచ్చే ప్రకటనలకి పొంతన లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనము గత సెప్టెంబర్ 22 నుంచి మొన్నటి వరకు కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సినా కానీ అది హడావుడిగా ప్రకటిస్తారని మాత్రం మనం భావించక్కర్లేదు. రాత్రి తెల్లవారుజామున కానీ ఏదైనా కానీ పరిస్థితులు అన్ని అదుపు తప్పకుండా ఉండేలా చూసుకున్న తర్వాతనే ప్రకటన రావచ్చు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా మంత్రణాలు జరిపిన తర్వాత కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే కూడా ఏదైనా ప్రకటిస్తారా డాక్టర్లు అన్నది మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి చర్చగా మనకున్నటువంటి సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా అక్కడ మాత్రం అనేకమైనటువంటి బలగాలు ఏర్పాటు చేశారు. అమ్మ అభిమానులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా కట్టడి చేసే పరిస్థితి కూడా మనకు అక్కడ పోలీసులకు లేనటువంటి సందర్భంలో సో జయలలిత ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీసిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓ పన్నీర్సెల్వం ఉన్నారు యాక్టింగ్ సీఎం గా ఉన్నటువంటి ఆయనతో పాటు ముఖ్యంగా క్యాబినెట్ తో కూడా మాట్లాడిన తర్వాత ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే వీరంతా కూడా ఈ రోజు ఆదివారం కావడంతో వాళ్ళ సొంత ప్రోగ్రామ్ దాదాపు 90% మంది వాళ్ళ సొంత గ్రామాలు సొంత ఊళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ చెన్నైకి వచ్చిన తర్వాతనే అంతా ఒక డైట్ సెటిలైట్ చేసుకున్న తర్వాతనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా